కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో 27-28వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దొరపాపు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి కరపత్రాలు పంచారు. 27-28 వార్డులో ప్రజలు ఎమ్మెల్యే దొరపాపుకి ఘన స్వాగతం పలికి పూలమాలలతో హారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొరపాపు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నేపల్లి సూర్యవతి రామారావు, వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మాబుజ్జి, పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, 28 వార్డు కౌన్సిలర్ రాయప్పరెడ్డి పావని, 27 వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఇతర కౌన్సిలర్లు, నాయకులు రాంబాబు, ప్రభాకర్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరమ్మతులు చేయించడం తప్పులు ఇచ్చిందండి రాత్రి, ఎందుకంటే చాలా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. మరి ముఖ్యంగా అందులో మేము ఒక పాడి భాగస్థులు కూడా ఉన్నాము. ఇలాంటి మంచి కార్యాలు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, బాబీ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి నమస్కారాలు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పిఠాపురం పట్టణంలో 27-28 వార్డులు గడప గడప తిరగడం లేదు. స్థానిక పెద్దలు, గౌరవనీయులు మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి రామారావు బాబు గారు, అలాగే వైస్ చైర్మన్లు మన పచ్చిమల్ల అప్పలరాజు జ్యోతి గారు, అలాగే మన కొత్తపల్లి పద్మ బుజ్జి గారు, ఇంకా ఈ వార్డు కౌన్సిలర్లు స్థానిక పావన గారు, అలాగే నాగబాబు గారు, వెంకటలక్ష్మి గారు, ఇతర ఈ పట్టణంలో కౌన్సిలర్లు అందరూ కూడా, ఇతర నాయకులు అందరూ కూడా ఈ గడప గడప చేయమని ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు జరగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఈ వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ, పంట కాలవ, డ్రైనేజ్ కాలవ కూడా రెండు కలిపి ఉండడం వలన ఇక్కడ ఉండే స్థానికులు ఎప్పటి నుంచో 30-40 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ ల్యాండ్లో నివాసం ఉంటూ మేము ఎక్కడే ఉంటాము, మాకు వేరే చోట్ల స్థలాలు ఇచ్చినా కూడా వారు వెళ్ళని పరిస్థితుల్లో వారికి ఇరిగేషన్ కాలువ రెండు వలన అక్కడ ఏలేరు వాటర్ కొద్దిగా రైతులు కావాల్సిన పరిస్థితుల్లో ఏలేరు వాటర్ ఎక్సెస్ వదిలినప్పుడు వారికి ముంపు గురవుతున్న పరిస్థితులు, అదే వాటరు పట్టణంలో వార్డుల్లో కూడా ప్రవేశిస్తున్న సందర్భంలో ఇక్కడ ఉండే నివాసితులు ఎక్కువగా చెప్పడం జరిగింది. దానికి చైర్మన్ గారు, మేము కౌన్సిలర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి ముందు అక్కడ ఉండే డ్రైనేజ్ గోడలు కట్టి దాన్ని నిర్మూలన చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రకంగా కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడానికి ముందుకెళ్ళడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వారందరికీ కూడా మేము ఇప్పటికీ కూడా చెప్పేది, గత నేను 2004లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను వారికి, ఇది ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి ఇది పట్టాలు ఇవ్వడం అనేది ఇవ్వడం కుదరదు, కాబట్టి మీరు మేము ఇచ్చే స్థలాల్లోకి వెళ్ళండి అని అప్పుడు కోరడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళని అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఎప్పటికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ఇరిగేషన్ ల్యాండ్ కాబట్టి మేము ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. వారు పునరాలోచనలో పడ్డారు. వారందరికీ కూడా వేరే ప్లేస్ వెళ్తానంటే మటుకు తప్పనిసరిగా వారందరికీ కూడా ఇలా పట్టాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొన్ని చోట్ల ఎక్కువ డ్రైనేజ్ సమస్యలు ఇక్కడ ఈ వార్డుల్లో, ఈ 3 వార్డుల్లోనే కూడా కనపడుతున్న పరిస్థితి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిధులే కాకుండా మరింత మున్సిపాలిటీ నుంచి కూడా చైర్మన్ గారు, కౌన్సిలర్లు కలిసి దీనికి మరింత అభివృద్ధి యొక్క ముందు తీసుకెళ్ళడానికి, ఆ డ్రైనేజ్ సమస్యలు తీర్చడానికి ఆలోచన చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను.